జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో చేసిన ప్రతి పని ఈ రోజు ఏపీ ప్రజల్ని కాపాడుతోంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ తీసుకురాకపోయి ఉంటే పరిస్థితి ఏంటి? సచివాలయ వ్యవస్థ తీసుకురాకపోయి ఉంటే పరిస్థితి ఏంటి? ఆశా వర్కర్లకి జీతాలు పెంచుకుంటే పరిస్థితి ఏంటో ఒకసారి మనం ఆలోచించాలి. ఈరోజు విజన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు దేశంలోనే ఈ కరోనా టెస్టింగ్ లో మరి ఏపీ ఫోర్త్ ప్లేస్ లో ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ముందు చూపుతో ప్రతి పని చేస్తున్నారో మనం ఆలోచించాలి. ఒకవైపు పేద ప్రజల కష్టాన్ని దూరం చేస్తూనే వారికి ఇవ్వాల్సిన రేషన్ గాని పెన్షన్ గాని అలాగే ప్రతి ఇంటికి 1000 రూపాయలు ఈ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ద్వారా అందజేస్తూనే మరోవైపు కరోనాని కనిపెట్టడం కోసం మరి ఆశా వర్కర్స్ తో అలాగే ఏఎన్ఎం తో ఇప్పటికే 3 సార్లు మరి ర్యాండమ్ గా ఏ విధంగా టెస్ట్ చేయించారు, ఎక్కడికి అక్కడ ఏ అనుమానం ఉన్నా కూడా తీసుకొచ్చి మరి టెస్ట్ చేయించి వారిని క్వారంటైన్ సెంటర్ కు పంపించి ఈ యొక్క కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా చర్యలు చేపడుతున్నారో మనం చూడాలి. ఈ రోజు ఇంత కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ కుప్పాన్ని మంగళగిరిని గాలి వదిలేసి హైదరాబాద్ లో ఇంట్లో కూర్చొని వాళ్ల ఇంట్లో వాళ్ళు చేసింది తిని అరక ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి ఆయనకి అర్హత ఉందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, అసలు టెస్టులే జరగట్లేదంట, కేసులన్నీ దాచిపెడుతున్నారంట. నీకు అంత అనుమానం ఉంటే ఆంధ్రప్రదేశ్ వచ్చి చూడవయ్యా, ఎన్ని టెస్టులు జరుగుతున్నాయి, ఏం దాచిపెట్టాము. మీకు అంత అనుమానం ఉంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు గాని అలాగే ఎక్స్ మంత్రులు గాని ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోండి, అప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని దాచిపెట్టామనేది మీకే తెలుస్తుంది. నాలికి ఎముకు ఉండదనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. ఈరోజు రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా ఏ విధమైన ఒక పనిని పార్టీ ద్వారా చేయించకుండా హైదరాబాద్ లో కూర్చొని హెరిటేజ్ పనులు చేసుకుంటూ నీ బిజినెస్ చేసుకుంటూ నీ కొడుకేమో జాలీగా సైకిల్ తొక్కుంటూ తిరుక్కుంటూ కనీసం మిమ్మల్ని గెలిపించిన కుప్పానికి 1 కిలో పప్పు కూడా ఇవ్వకుండా నీ పప్పు బాగుంటే చాలనుకున్న నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంటే ఎవరు చూస్తూ ఊరికే ఉండదు. నీకు టైం పాస్ కోసం ఈరోజు విజయవాడ మీడియాతో మీరు ఏ విధంగా జూమ్ యాప్ లో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్ని భయాందోళన చేయాలని మీ యొక్క అసమర్థని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టాలనుకుంటే ఎవరు పట్టించుకోవడానికి సిద్ధంగా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నువ్వు గత 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3.5 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని ముంచేసి వెళ్ళావు. ఈరోజు నీకు ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నావు? ఈరోజు ప్రతిరోజు కూడా 165 కోట్ల నష్టం ఈ రాష్ట్రానికి కలుగుతుంది. దాదాపుగా ఇప్పటికే 10,000 కోట్ల ఆదాయాన్ని మనం కోల్పోయాం. రాష్ట్రానికి ఏ ఆదాయం లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి ఆకలి తీర్చాలన్న తపనతో ఎంతో చేస్తుంటే ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు ప్రజలు అసహించుకునేలాగున్నాయని కూడా తెలుసుకోమని చంద్రబాబు నాయుడు చెప్తున్నాను. ఈరోజు మీరు చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ఈ టెస్టింగ్ కిట్లు అనేటివి ఉత్పత్తి చేయలేదు. మన యొక్క రాష్ట్రంలో 35 రోజుల్లోనే మరి ఈ యొక్క COVID-19 టెస్టింగ్ కిట్లు ఇప్పటికే 50,000 ఉత్పత్తి జరిగింది, ఇంకొక 50,000 తొందరలో జరగబోతుంది. నిన్నే మీరు చూస్తే ఏ విధంగా 1 లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లని జగన్మోహన్ రెడ్డి గారు ఇంపోర్ట్ చేసుకుని ప్రజలందరికీ కూడా వెంటనే అన్ని మండలాల్లో కూడా మరి టెస్ట్ చేయించి ఎక్కువ మందికి టెస్ట్ చేస్తే ఈ కరోనా వైరస్ ఎంతమందికి ఉందో బయటపడే అవకాశం ఉంటుంది, దాని ద్వారా దాన్ని కంట్రోల్ చేసి జీరో చేయాలి కరోనా వైరస్ ని అని చెప్పి ఆయన పోరాడుతున్న విషయాన్ని మీరు గమనించారు. మీరు ఈ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి స్కూల్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా మూయించేశారు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమి కూడా డెవలప్ కాకుండా ఏ విధంగా నాశనం చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా ఈ హాస్పిటల్ ని స్కూల్స్ ని రెనోవేట్ చేసి పేదవాళ్ళకి అండగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కరోనా లాక్డౌన్ పీరియడ్ లో కూడా ప్రతి ఇంటికి 1000 రూపాయలు ఇచ్చి రేషన్ 3 సార్లు ఇప్పటికే 2 విడతలు అయిపోయింది, 3వ విడత 29వ తేదీస్తున్నారు, 3 సార్లు ఫ్రీ రేషన్ తో పాటు
పప్పులు కూడా కందిపప్పు ఒకసారి శనగపప్పు ఒకసారి ఇలా ఫ్రీగా ఇవ్వటమే కాకుండా లాక్డౌన్ టైంలో కూడా పెన్షన్ టెన్షన్ గా వారి ఇంటికే వాలంటీర్స్ ద్వారా పంపించిన మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయింటే ముఖ్యమంత్రిగా మా పరిస్థితి ఏంటి అని ప్రజలు భయపడుతున్నారు. సో ప్రజల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా సుఖంగా లాక్డౌన్ పీరియడ్ లో ఇంట్లో గుండె మీద చేయి వేసుకుని నెమ్మదిగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుని ఇకనైనా అవాకులు చెవాకులు పేరటం మానేసి వీలైతే నిన్ను ముఖ్యమంత్రిని 3 సార్లు చేసిన ఈ రాష్ట్రానికి మంచి చేయడానికి ప్రయత్నించు నీ పార్టీ నాయకుల ద్వారా, లేదంటే సైలెంట్ గా మీ ఇంట్లో వాళ్ళు వండి పెట్టింది తిని గమ్మునుంటే బాగుంటుంది కానీ ఇలా పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు పెడితే మాత్రం ఖచ్చితంగా మేము సహించాం, దీన్ని ఖండిస్తున్నాం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.